రెండు రకాల పేర్లు అన్నమాట అని చెప్పవచ్చు దీని యొక్క పితామహుడు లినేయాస్ అని చెప్పుకున్నాము ఐసిబి అని దాని యొక్క పూర్తి పేరు ఏంటో చెప్పుకున్నాం ఈ విధంగా అన్నీ చెప్పుకోవడం జరిగింది హోమోసెఫియన్ అంటే ఏమిటి అసలు ఈ యొక్క పేర్లు బయాలజీలో ఎలా రూపొందిస్తారు టాటోనమీ అంటే ఏమిటి జీవుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ప్రజెంట్ ఎన్ని రకాల రాజ్యాలు ఉన్నాయి అనేటువంటిది విషయం చెప్పుకోవటం జరిగింది ప్రజెంట్ మనకి ఐదు రకాల రాజ్యాలు ఉన్నాయి అవి మొనిరా ప్రొటిష్ట ఫంగై ప్లాంటే యానిమోలియా అని చెప్పుకోవటం జరిగిందండి మరి వృక్షాలు జంతువులకి మధ్య గల వ్యత్యాసం చెప్పుకున్నాము ఈరోజు వీడియోలో హెర్బేరియం గురించి చెప్పుకుందాం మరి బయాలజీలో ఎర్బేరియం అనేటువంటి పదం ఏమిటయ్యా అంటే మరి పురాతన ఒక వృక్షం యొక్క బెరడుని తీసి ఆ యొక్క బెరడుని మరి దాచిపెట్టడా మనం హెర్బేరియం అని చెప్పుకోవచ్చు దీని యొక్క విశ్లేషణలోకి వెళ్దాము మరి యొక్క చెట్టు యొక్క బెరడుని ఎండబెట్టి భద్రపరిచి మొక్కల భాగాలను షీట్పై అంటించి పరిశీలనకు ఉంచబడతాయంట హెర్బేరియం అనేటువంటి పదాన్ని మనకు తెలుసు దినామీకరణకు పితామహుడైనటువంటి కరోలస్ లిన్నయస్ అనేటువంటి వ్యక్తి మరి కనిపెట్టడం జరిగింది ఆ యొక్క పదాన్ని రూపొందించాడు మరి హెర్బేరియం తరయా తయారీలో మొక్కలను ఎండబెట్టిన తరువాత దానిపై మిర్క్యూరికి క్లోరైడ్ను గుర్తుపెట్టుకోండి హెర్బేరియంలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారని అడగవచ్చు మెర్క్యూరిక్ క్లోరైడ్ను పైపోతగా పోస్తారు దీనివల్ల మొక్కలను వాటి యొక్క లక్షణాలను పోకుండా ఉంచవచ్చు ఎండబెట్టిన తరువాత మెర్క్యూరిక్ క్లోరైడ్ను మరి పూయటం అనేది జరుగుతుందండి మరి ప్రపంచంలో అతిపెద్ద హెర్బేరియం ఎక్కడున్నాయా అంటే లండన్ అని చెప్పుకోవచ్చు క్యూ క్యూ అనేటువంటిది అతిపెద్ద హెర్బేరియం అని చెప్పుకోవచ్చు మరి ప్రపంచంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ మాస్కో మాస్కోలో ఉందండి మాస్కో అనేది రష్యాలో ఉంది మరి భారతదేశంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ సిబ్బుపూర్ కోల్కత్తా సిబ్బుపూర్ అనేది కోల్కత్తాలో ఉంది కోల్కత్తాలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ అనేది ఉండటం జరిగింది మరి హిర్బేరియం తర్వాత వృక్ష రాజ్యము ఇక మనం ఇదొక చాప్టర్ లాగా ఉండిద్ది వృక్ష రాజ్యంలో మొక్కలు మరి వాటి యొక్క వర్గీకరణ ఇవన్నీ ఉండటం జరుగుతుంది మరియు వృక్షరాజ్యం గురించి ప్లాంట్ వరల్డ్ గురించి చెప్పుకుందామండి మొదటిగా వయస్సును బట్టి ఏజ్ ఏజ్ని ఆధారంగా తీసుకొని మొక్కలను నాలుగు రకాలుగా వర్గీకరించారు అవి మరి ఏకవార్షిక ఏకవార్షిక ద్వివార్షిక బహువార్షిక అల్పకాలిక మొక్కలని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది వాటిలో మొదటిది ఏకవార్షిక మొక్కలు ఏకవార్షిక అంటే మనకు తెలుసు ఒక సంవత్సరం మొక్కలు మరి ఒక సంవత్సరం మాత్రమే జీవించి ఉండేటువంటి మొక్కలను ఏకవార్షిక మొక్కలు అంటారు ఉదాహరణకు అనేది ఒక సంవత్సరమే పంట గోధుమ బఠానీలు ఇవన్నీ కూడా మొక్కలన్నీ సంవత్సరం కంటే ఎక్కువ బతకవు ఒక సంవత్సరంలోనే ఒక యొక్క మొక్కలు మరి జీవించి నశించడం జరుగుతుంది మరి రెండవదిగా ద్వివార్షిక మొక్కలు అంటాము ద్వి అనగా రెండు వార్షిక అనగా సంవత్సరాలు రెండు సంవత్సరాలు జీవించే మొక్కలను ద్వివార్షిక మొక్కలు అంటాం క్యారెట్ బీట్రూట్ చెరుకు ఇవన్నీ కూడా మనం నాటిని నుంచి అవి మరి ఎండిపోయి రాలిపోయే వరకు రెండు సంవత్సరాలు గట్టిగా జీవిస్తాయి సంవత్సరం పైగా జీవిస్తాయి మరి క్యార ఉదాహరణకు అడుగుతాడండి మనకి ఎగ్జామ్స్లో క్యారెట్ ఏకవార్షిక మొక్కలు ద్వివార్షిక మొక్కలు బహువార్షిక మొక్కలని అడుగుతాడు మనందరం ఏకవార్షిక అనుకుంటాం క్యారెట్ ఎన్నెల పండిద్ది పండిద్ది ఒక మూడు నాలుగు నెలల్లో పండిద్ది అనుకుంటాం పండటం మనకి ఇంపార్టెంట్ కాదండి ఆ యొక్క మొక్క ఎన్ని సంవత్సరాలు జీవించిద్ది అనేటువంటిదే మనకి ఇంపార్టెంట్ మనం క్యారెట్ని ఆధారంగా చూసుకుంటామే కానీ ఆ యొక్క మొక్క ఎన్ని సంవత్సరాలు బతికిద్ది అనేది కూడా మనకి ఇందులో ఇంపార్టెంట్ క్యారెట్ మొక్క మనకి రెండు సంవత్సరాలు బతుకుతుంది మరి బహువార్షిక మొక్కలంటే మూడు కన్నా ఎక్కువ సంవత్సరాలు మూడు కన్నా లేదా మూడు లేదా ఎక్కువ సంవత్సరాలు జీవించేటువంటి మొక్కలను బహువార్షిక అంటారు ఇవి చాలా మొక్కలు ఉదాహరణలు ఉన్నాయి మరి అల్పకాలిక అల్పకాలిక మొక్కలు లేదా ఎపిమరల్స్ ఎపిమరల్స్ అడుగుతాడు ఎపిమరల్స్ అంటే ఏకవార్షిక లేదా ద్వివార్షిక లేదా ఒక రోజులో మరి జీవించే మొక్కలు ఇలా అడుగుతాడు ఎపిమరల్స్ అంటే అల్పకాలిక మొక్కలు కొన్ని వారాలు మాత్రమే జీవించే మొక్కలను ఎపిమరల్స్ లేదా అల్పకాలిక మొక్కలు అంటాము ఉదాహరణకు పల్లేరు మనకు తెలుసు ఇవి మనకి రివర్స్లో ఉంటాయి పల్లేరు మొక్కలని ఓకే మరి వయసును బట్టి చూసుకున్నాము మరి రెండవది ఆకారాన్ని బట్టి మొక్కలను ఎన్ని రకాలు చేశారయ్యా అంటే మూడు రకాలని చెప్పుకోవచ్చు ఒకటి గుల్మాలు రెండవది పొదలు మూడవది వృక్షాలు గుల్మాలు పొదలు వృక్షాలు గుల్మాలు అంటే నేలపై కొద్ది ఎత్తు వరకు మాత్రమే పెరిగితే వాటిని గుల్మాలు అంటారు సపోజు ఒక వరిని లేదా గోధుమని తీసుకుంటే అవి మనకి కాలంత ఒక కాలంతా లేదా ఒక మీ ఒక మీటర్ అని చెప్పుకోండి ఒక మీటర్ దాకా పెరిగితే వాటిని గొల్మాలు అంటాము మరి రెండవది పొదలు పొదలంటే మనకు తెలుసు నేలపై మధ్య రకపు ఎత్తులో గుబురుగా ఉండే మొక్కలను మరి మనం పొదలు అంటాము పొదలు అనటం జరుగుతుంది మనకు తెలుసు మరి పొదలంటే మందారము గులాబీ ఇలా పూల వృక్షాలు చాలా గుబురు గుబురుగా పెరుగు పెరుగుతాయి వాటిని పొదలు అంటాము మరి వృక్షాలంటే అందరికీ తెలుసు మనం తీసుకుంటే ఏ మొక్క అయినా ఏ మొక్క అయినా వృక్షమని చెప్పుకోవచ్చు మరి పుష్పాన్ని ఆధారంగా మనకి మే అతిపెద్ద వర్గీకరణ ఎంతయ్యా అంటే పుష్పాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి వర్గీకరణ మనకి బయాలజీలో ఇంపార్టెంట్ మరి మనం ఏం చూసుకున్నామంటే వయసుని ఏజ్ని ఆధారంగా తీసుకున్నాము రెండవది ఆకారాన్ని షేపుని ఆధారంగా తీసుకున్నాము ఇప్పుడు పుష్పాన్ని ఆధారంగా చేసుకొని మరి వర్గీకరణ చేస్తాము చూడండి అయ్యా ఈ వర్గీకరణ ఎలా ఉండిద్య్యా అంటే వక్ష వక్ష రాజ్యంలో పుష్పం ఆధారంగా వర్గీకరణ ఇవి రెండు రకాలు మరి ఒకటోది పుష్పించని మొక్కలు అంటే పుష్పాలు లేనటువంటి మొక్కలు వీటినే క్రిప్టోగ్రామ్స్ అంటాము రెండవది మరి ఫెనిరోగ్రామ్స్ అంటాం ఇంగ్లీష్లో వాటిని పుష్పించే మొక్కలు పుష్పం కలిగి మరి ప ఫలాలు వచ్చేటువంటి మొక్కల్ని మరి ఫెనిరోగ్రామ్స్ అంటాము మరి పుష్పించని మొక్కల్లో మరలా మూడు రకాలు అందులో తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా పుష్పంచని మొక్కలు మళ్ళీ మూడు రకాలు క్రిప్టోగ్రామ్స్ అనేవి మూడు రకాలు ఒకటి తాలోఫైటా రెండు బ్రయోఫైటా మూడు టెరిడోఫైటా మరి పుష్పించే మొక్కలు ఫెనిరోగ్రామ్స్లో రెండు రకాలు ఉన్నవి అవి అంటే వివృత బీజాలు వివృత వివృత బీజాలు అవృత బీజాలు అంటారు పుష్పించే మొక్కలు రెండు రకాలు ఒకటి వివృత రెండవది అవృత బీజాలు వివృత బీజాలనే జిమ్నోస్పెర్మ్ అంటారు అవృత బీజాలనే యాంజియోస్పెర్మ్ అంటారు అవృత బీజాలను యాంజియోస్పెర్ వివృత బీజాలను జియోస్పెర్మ్ ఇవి రెండు ఎందులో ఉంటాయి అంటే పుష్పించే మొక్కలు ఫెనిరో గ్రామ్స్లో ఉంటాయి మరి తాలోఫైటా చెప్పుకున్నాము తాలోఫైటా తాలోఫైటా తిరిగి రెండు రకాలుగా వర్గీకరించబడింది తాలోఫైటా మరి పుష్పించని మొక్కల్లో తాలోఫైటా ఒక భాగం అయితే తాలోఫైటాలో మరి ఒక భాగం ఉంది అవి శైవలాలు లేదా శిలీంధ్రాలని చెప్పుకోవచ్చు తాలోఫైటాలో శైవలాలు ఉంటాయి శిలీంధ్రాలు ఉంటాయి మరి అలాగే మనం అవృత బీజాలని చెప్పుకున్నాము అవృత బీజాల్లో మరలా రెండు రకాలు ఉన్నాయి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు ద్విదళ ఏకదళ బీజాలు ఈ విధంగా మరి పుష్పించేటువంటి మొక్కలను వర్గీకరించుకోవటం జరిగిందండి మరి మనం తర్వాత వీటి యొక్క పూర్తి వివరణను చూద్దాము ప్రస్తుతానికి మనం ఏం చెప్పుకున్నామయ్యా అంటే మరి వృక్షాలను మరి మొట్టమొదటిగా మనం హెర్బేరియం గురించి చెప్పుకోవటం జరిగింది హెర్బేరియం పదాన్ని రూపొందించింది లిన్నెయస్ దీనికి మెర్క్యూరిక్ క్లోరైడ్ కావాలి పూతగా పోస్తారు మెర్క్యూరిక్ క్లోరైడ్ని ఇది లండన్లో అతిపెద్దది ఉంది అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ప్రపంచంలో రష్యాలో ఉంది మరి భారతదేశంలో అయితే సిబ్బుపూర్ కలకత్తాలో ఉంది మరి వృక్షాలను మరి వయసును బట్టి నాలుగు రకాలుగా ఆకారాన్ని బట్టి మూడు రకాలుగా మరి పుష్పం పుష్పా అంటే పుష్పించేటువంటి విధానాన్ని బట్టి మరి చాలా రకాలుగా చేయటం చేయటం జరిగింది మరి పుష్పించే మొక్కల్లో పుష్పించని మొక్కలు లేదా పుష్పించని మొక్కలు పుష్పించని మొక్కలు మళ్ళీ మూడు రకాలు తాలోఫైటా బ్రయోఫైటా తేరిడోఫైటా మరి పుష్పించే మొక్కలు రెండు రకాలు వివృత బీజాలు అవృత బీజాలు తాలోఫైటా మరి రెండు రకాలుగా వర్గీకరించబడింది శైవలాలు శిలీంధ్రాలు అలాగే అవృత బీజాలు రెండు రకాలు ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు ఇది ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకున్నాము మరి యొక్క క్లాస్ కోసం మీరు నాని టెక్కిన్ వీడియోస్ని ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఇది మన యూట్యూబ్ లింక్ అన్నమాట మన యొక్క యూట్యూబ్ లోకో నాని టెక్కిన్ వీడియోస్ అని ఇలా బ్లూ కలర్లో ఉండిద్ది మరి టెలిగ్రామ్ ఛానల్లో మనం క్విజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు టెలిగ్రామ్లో నాని టెక్కిన్ వీడియోస్ అని మరి సెర్చ్ చేయండి లేకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉండిద్ది దాంట్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో నాని టెక్కెన్ వీడియోస్లో మీరు మనల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా ఈ యొక్క క్లాస్ని మీరు పూర్తిగా పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి మన నాని టెక్న వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్